ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. 2 రోజుల క్రితం రోజుకు 1-2 కేసులు నమోదు కాగా నిన్న ఒక్కరోజే 6 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తాజాగా గుంటూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 పాజిటివ్ కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా చీరాల మండలం నవాబ్పేటకు చెందిన భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన దంపతులకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వారిద్దరినీ రిమ్స్ లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు కర్నూలు జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నొస్సం గ్రామానికి చెందిన ఓ రైల్వే ఉద్యోగికి కరోనా టెస్ట్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. రైల్వే ఉద్యోగితో పాటు పనిచేసే మరో 3 ఉద్యోగులను అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ రైల్వే ఉద్యోగితో వల్ల 18 మంది కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. వీరందరినీ బనగానపల్లి క్వారంటైన్ సెంటర్కు తరలించారు. మరోవైపు నొస్సం గ్రామాన్ని 4 సెక్టార్లుగా విభజించి మెడికల్ స్క్రీనింగ్ చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వం చెబుతోంది కరోనా నియంత్రణలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీలో క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎవరెవరు విదేశాల నుంచి వచ్చారన్న దానిపై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఏపీలో కరోనా వ్యాప్తి అరికట్టేందుకు పక్కగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. అంతరాష్ట్ర సరిహద్దులే కాదు, జిల్లా సరిహద్దులు కూడా మూసేసి అత్యవసర సేవల కోసం వెళ్లే వాళ్లను మాత్రమే అనుమతిస్తున్నారు. కృష్ణా గుంటూరు సరిహద్దులో పోలీసులు వాహనాలు నిలిపేయడంతో జనం పడిగాపులు కాస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు బయటకు వచ్చేందుకు వీలున్నా ఎందుకు ఆపుతున్నారని కొందరు ప్రశ్నించారు. అయితే ఇతర జిల్లాల వారిని విజయవాడలోకి అనుమతించేది లేదని కృష్ణా పోలీసులు స్పష్టం చేశారు. దీంతో విజయవాడ మంగళగిరి దారిలో వారధి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆధార్ లాంటి స్థానిక ఐడి చూపించిన వారికే విజయవాడలోకి అనుమతిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ ఫోరిల్లో అందిస్తారు. రాకేష్, ఎలా ఉంది ఆ బార్డర్ లో పరిస్థితి? పోలీసులు ఏమంటున్నారు? అక్కడ పడిగాపులు కాస్తున్న ఆ జనం ఏమంటున్నారు? ఉదయశ్రీ, దాదాపు గంట నుంచి కూడా కృష్ణా గుంటూరు జిల్లాల సరిహద్దు అయిన వారధి వద్ద భారీగా వాహనాలన్నీ కూడా పోలీసులు ఆపివేయడం జరిగింది. 2-వీలర్స్ కానివచ్చు, కార్లు కానివచ్చు, లారీలు కానివచ్చు, ఇలా మొత్తాన్ని ఆపివేశారు. దాదాపు కిలోమీటర్ మేర వాహనాలన్నీ నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు కఠిన తీరుగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ కూడా నిన్నే ఎవరు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దన్న, కానీ పబ్లిక్ 1 గంట వరకు సమయం ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయాలన్న ధోరణితోనే విపరీతంగా రోడ్లపైకి వస్తున్నారు. విజయవాడ కానివచ్చు, ఇటు బార్డర్ లో కానివచ్చు, ఈ నేపథ్యంలో కూడా పోలీసులు కఠిన ఆంక్షలే విధించారని చెప్పుకోవచ్చు. అనవసరంగా వస్తున్న వారు ఎందుకు వస్తున్నారో చెప్పలేని పరిస్థితిలో కూడా పోలీసులు అడిగితే ఉన్నారు. ఈ నేపథ్యంలో మాస్కులు లేవని కానివచ్చు, అసలు ఈ సమయంలో రావడానికి వీల్లేదు విజయవాడలోకి అని చెప్పి పోలీసులు బ్యారికేడ్స్ పెట్టి అటు సర్వీస్ రోడ్లను ఇటు హైవేలను ఆపివేయడం జరిగింది. అయితే 1 గంట వరకు సమయం ఉంది కాబట్టి మేము విజయవాడలోకి వెళ్లాల్సిందే అంటూ అటు వాహనదారులు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి. మేమేమి చేయలేము, కరోనాను అరికట్టాలంటే మీలో మీకే అవేర్నెస్ రావాలి, కానీ ఇంతమందిగా ఎందుకు వస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తే ప్రజల నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. మాస్కులు ధరించామని కొందరు చెప్తున్నారు, ధరించకుండానే ఒకే చోట అంతమంది నిలబడి ఉండడం దాదాపు గంట నుంచి కూడా అదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా చాలా కఠిన తీరుగానే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న పోలీస్ యంత్రాంగం, పోలీస్ బాస్, డీజీపీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1 గంట వరకు సమయం సంబంధించి కూడా కొంత ఆంక్షలు పెట్టే విధంగా వ్యవహరిస్తాము, కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, ప్రజలు కూడా అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని చెప్పారు. అందులో భాగంగానే పోలీసులు ఈ బార్డర్ ని మూసివేయడం జరిగింది. అనవసరంగా విజయవాడ సిటీలోకి వస్తున్న వారు, మేమేమో కూరగాయలు తీసుకుంటున్నాం లేదా నిత్యావసర సరుకులు తీసుకుంటున్నామని పబ్లిక్ చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకే చోట గుమ్మిగూడి వాహనాలన్నీ ఆపివేయడంతో కిలోమీటర్ మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోవడం, ఈ పరిణామాల
చోటు చేసుకున్నాయి. దాదాపు గంట నుంచి కూడా ఈ వారధి వద్ద ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి, కరోనా మహమ్మారిని అరికట్టాలంటే కూడా మీరు ఇంతమంది రోడ్ల మీదకు రావడానికి వీల్లేదు, అనేక సూచనలు చేస్తున్నా మీరు ఎవరు పట్టించుకోవట్లేదని పబ్లిక్ ని రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళు కూడా వినని పరిస్థితి, మాకు ఆ పని ఉంది ఈ పని ఉంది విజయవాడలోకి వెళ్లాల్సిందే అంటూ కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కొన్ని ఐడి కార్డ్స్ చెక్ చేసి కొంతమందిని మాత్రమే వదలడం జరిగింది. కృష్ణా జిల్లాకు సంబంధించిన ఆధార్ కార్డు కానివచ్చు లేదా ఓటర్ ఐడి ఉన్న వాళ్ళనే కృష్ణా జిల్లా విజయవాడ సిటీలోకి ఎంటర్ చేశారు. గుంటూరు జిల్లా ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళని మీకు విజయవాడలోకి ఏం పని ఎందుకు వస్తున్నారని క్వశ్చన్ చేస్తే కొంతమంది పబ్లిక్ దగ్గర దానికి సమాధానమే లేని పరిస్థితి. నేపథ్యంలో వాళ్ళని కొందరిని వెనక్కి కూడా పంపించేశారు. గుంటూరు జిల్లా వాళ్ళు ఇది బార్డర్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని విజయవాడ సిటీలోకి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ చేయము వెనక్కి వెళ్లిపోండి అని కూడా చాలా స్పష్టంగా పోలీసులు చెప్పడంతో కొంతమంది వెనుదిరిగారు, కొంతమంది మేము వెళ్లాల్సిందే అంటూ కూడా భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి. మొత్తానికి ఒక గంట నుంచి వారం దగ్గర ఇదే సిచ్యువేషన్ కనపడతా ఉంది. పోలీసులు కూడా సామరస్యపూర్వకంగా వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు వినకుండా రోడ్లపైకి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయశ్రీ, థ్యాంక్ యూ రాకేష్. ఇక విజయవాడలో రైతు బజార్ల వద్ద రద్దీ కొనసాగుతూనే ఉంది. భౌతిక దూరం పాటించే ఉద్దేశంతో బజార్లను ఇప్పటికే మైదానాలకు ఖాళీ ప్రదేశాలకు తరలించారు. ఇవాళ ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున సరుకులు కొనేందుకు జనం బయటకు వస్తున్నారు. వీరంతా ఒకే చోట గుమి కూడే పరిస్థితి లేకుండా చూడడంపై పోలీసులు అధికార యంత్రాంగం దృష్టి పెట్టారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు అక్కడున్న రైతు బజార్లకు వచ్చిన ప్రజలు ఏవైతే ప్రభుత్వం చెబుతుందో అవి పాటిస్తున్నారా? థ్యాంక్ యూ ఉదయశ్రీ. ఈరోజు ఆదివారం కావడంతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి రైతు బజార్కి నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంది. ఎవరు కూడా గుంపులుగా ఉండకుండా వారందరికీ కూడా కొంచెం సామాజిక దూరం పాటించే విధంగా వివరించారు. గతంతో పోలిస్తే ఏదైతే ఉందో లాక్డౌన్ ఈరోజు 5 వరకు కొనసాగుతుంది. గత 4 రోజుల నుంచి కూడా కొంతవరకు బెజవాడ ప్రజలు కొంత లైట్గా తీసుకున్నారు, కొంత అలసత్వం వహించారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రైతు బజార్లు వస్తున్నారో వీరు 4 రోజుల నుంచి కూడా చాలా వరకు కూడా మాస్కులు లేకుండా కూడా వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు, ప్రతి చోట కూడా అందరూ మాస్కులు ధరించాలి. విక్రయదారులు కావచ్చు, కొనుగోలుదారులు కావచ్చు, అందరూ కూడా మాస్కులు ధరించాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. విజువల్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మేవాళ్ళు కావచ్చు, కొనుక్కునే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మాస్కులు లేదంటే కర్చీఫ్లు ముఖానికి కట్టుకొని కూడా వస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే మాస్క్ ధరించకపోతే వారిని రైతు బజార్లకు కూడా అనుమతించని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి వస్తున్నారు, అది కూడా గుంపులు గుంపులుగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా కొంత సామాజిక దూరం పాటిస్తూ ఇక్కడ కొనుగోలు చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. అయితే ఉదయం 6 నుంచి కూడా 1 గంట వరకు ఉన్న నేపథ్యంలో కొంత ప్రజలందరూ కూడా అనవసరంగా కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఏపీలో చూసుకుంటే కరోనా వైరస్ అనేది చాప కింద నీరులా విస్తరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలో 19 కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదైన పరిస్థితి. విజయవాడ 4, విశాఖపట్నం 4, గుంటూరు 4 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ప్రకాశంలో 3 కేసులు, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కులు ధరించాలంటూ కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో చెప్పింది. రైతు బజార్లతో పాటు ఈరోజు రేషన్ డీలర్లకు సంబంధించి కూడా బియ్యం కూడా సరఫరా చేస్తున్న నేపథ్యంలో, ఇటు నిత్యావసర సరుకులు కూడా సరఫరా చేస్తున్న నేపథ్యంలో ప్రతి చోట కూడా రద్దీ లేకుండా కొంత సామాజిక దూరం పాటించే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందిరాగాంధీ స్టేడియంలో చూసుకుంటే గత 4 రోజులతో పోల్చుకుంటే ఈరోజు మాత్రం కొంత రద్దీ తగ్గిందని చెప్పుకోవచ్చు. రద్దీతో పాటు కొంత సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మాస్కులు ధరిస్తున్న పరిస్థితి. అదేవిధంగా రైతు బజార్లో చూసుకుంటే కొంతవరకు ఏదైతే ఉన్నదో ధరల సంబంధించి కూడా పట్టికలు ఇక్కడ ఏర్పాటు చేయని పరిస్థితి. వచ్చేటువంటి కొనుగోలుదారుడికి ఏ కూరగాయలు ఎంత రేట్లు ఉన్నాయని తెలియని పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్టేట్ అధికారులు కావచ్చు లేదంటే ప్రభుత్వ అధికార యంత్రాంగం కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడ ధరల పట్టికలు ఏర్పాటు చేసి
వచ్చేటువంటి వినియోగదారులకు కూడా కొంత అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇటు కరోనా వైరస్ సంబంధించి కూడా పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. ఒకవైపు మైక్ ప్రచారంతో పాటు స్టేడియం వెలుపల పూర్తి స్థాయిలో కొన్ని బ్యానర్స్ ఏర్పాటు చేసి కరోనా వైరస్ని ఏ విధంగా అరికట్టాలి, కరోనా వైరస్ వలన ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దాని వలన కలిగేటువంటి నష్టాలను గురించి పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి. అయితే 1 గంట వరకు కూడా సమయం నేపథ్యంలో ప్రజలందరూ కూడా నిత్యావసరాలకు సంబంధించి మాత్రమే బయటికి రావాలి, అనవసరంగా రోడ్లపైకి రాకూడదంటూ కూడా అధికారులు ఆదేశాలు చేశారు. ఆ విధంగా ఎవరైతే ఆకతాయాలు కావచ్చు లేదంటే బాధ్యత రాహిత్యంగా ఎవరైతే బయటికి వస్తున్నారో వారిపై పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడైతే ఇది మన ప్రకాశం బ్యారేజ్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బారికాడ్లు ఏర్పాటు చేసి అక్కడ రాకపోకలను నిలిపివేసిన పరిస్థితి, ఇటు వారధి నుంచి కూడా విజయవాడలోకి ఎటువంటి వెహికల్ రాకుండా అక్కడ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేశారు. అత్యవసర పరిస్థితి ఉన్న వారిని మాత్రం ఐడి కార్డులు చూపించి లోనకు అనుమతిస్తున్న పరిస్థితి. విజయవాడ నగరంలో మొత్తం రైతు బజార్ల పరిస్థితి చూసుకుంటే మొత్తం నగర వ్యాప్తంగా కూడా 29 రైతు బజార్లు ఏర్పాటు చేశారు. నగర ప్రజలకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారందరూ కూడా వారికి నిర్దేశించిన సమయం ఏదైతే ఉందో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల సరుకులకు మాత్రమే బయటికి రావాలి. అలా వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో నగర వ్యాప్తంగా 29 రైతు బజార్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా తమకి ఏది దగ్గర ఉంటుందో ఆ రైతు బజార్కు మాత్రమే వెళ్ళి అక్కడ కాయలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. కానీ కొంత నగరంలో పరిస్థితి చూసుకుంటే అందరూ కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారి ఆధార్ కార్డులు పరిశీలించి వారు ఎక్కడి ప్రాంతానికి చెందినవారు, అక్కడికి సంబంధించి కూడా అక్కడే కూరగాయలు తీసుకోవాలి, అక్కడ దగ్గరున్న రైతు బజార్లో కూరగాయలు తీసుకోవాలి అనే విధంగా కొంతవరకు అధికారులు కూడా చర్యలు తీసుకుంటే దీంట్లో మార్పు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అంటే రద్దీ తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి 3 కిలోమీటర్ల పరిధికి సంబంధించి కూడా ఒక రైతు బజార్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన వారు అక్కడ ఏర్పాటు చేసిన రైతు బజార్కు వెళ్ళి కొంత సామాజిక దూరం పాటించి కూరగాయలు కొనుగోలు చేస్తే పరిస్థితి నగరంలో కొంతవరకు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రద్దీగా గుమ్మి కూడకుండా గుంపులు గుంపులుగా ఉండకుండా జనాలు ఎక్కడికక్కడ కూడా కొంత సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. 29 రైతు బజార్లు ఉండగా కేవలం 4-5 రైతు బజార్లో జనాలు రద్దీగా కనిపిస్తున్న పరిస్థితి. ఇటు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కావచ్చు, పడమట రైతు బజార్ కావచ్చు, వన్ టౌన్ సంబంధించి కూడా గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఏర్పాటు చేసిన రైతు బజార్లో మాత్రం రద్దీ ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితి. సో 29 రైతు బజార్లను ఏర్పాటు చేసిన విషయం నగర వ్యాప్తంగా ప్రజలకి అధికారులు తెలియజేయాలి, తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతమైతే మనం ఇందిరాగాంధీ మున్సిపల్ చూసుకున్నట్టయితే ఏదైతే ఉందో గత 4 రోజులతో పోల్చుకుంటే మనం చూసిన ప్రకారం గత 4 రోజుల నుంచి TV5 కూడా అనేక ప్రసారాలు చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలంటూ కూడా ప్రజల్లో కరోనా వైరస్ సంబంధించి కూడా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా TV5 వరుస కథనాలతో కూడా కొంత దిగి వచ్చారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రతి వచ్చేటువంటి ప్రతి జనానికి అదేవిధంగా వినియోగదారులు కొనుగోలుదారుడికి పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయశ్రీ. Great. Thank you, Prasad.